నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈరోజు కృష్ణపట్నంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం నందు ఉన్నాము. ఈరోజు కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా లోపల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ వేడుక లోపల ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగిన కూడా తెలుసుకుందాము. కృష్ణాష్టమి అలా ఎందుకు జరుపుతారు, కృష్ణాష్టమి ప్రత్యేకతలు ఏంటి? హరే కృష్ణ. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు ఆవిర్భావం అంటారు. మనలాగా భగవంతుడు వీర్యం ద్వారా జన్మించుడు. ఆయన భగవంతుడు చతుర్భుజ రూపంలోనే ఆయన భూమి మీద అవతరించినప్పుడు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనేది మూడు కారణాలు, మూడు అవసరాల కోసం భగవంతుడు ఆవిర్భవిస్తాడు. పవిత్రాణ సాధునాం. ఎప్పుడైతే పవిత్రత దెబ్బతింటుందో, భక్తులకు ఇబ్బంది కలిగినప్పుడు, దుష్టులు శిక్షించడానికి, ధర్మాన్ని కాపాడేదానికి భగవంతుడు వస్తాడు. భగవంతుడు ఆవిర్భావానికి ముందే మన ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ధర్మానికి హాని కలగద్దో, భగవంతుడు అప్పుడు ఆవిర్భవిస్తాడు. భగవంతుడు ఆవిర్భావానికి, కృష్ణుడు ఆవిర్భావానికి ముందు కూడా దేవతలు అందరూ వెళ్ళి భగవంతుని వేడుకుంటారు. స్వామి, ఈ భౌతిక దృష్టిలో ప్రపంచంలో రాక్షసులు భారం ఎక్కువైపోయింది, ఈ సృష్టిని అంతా రాక్షసులు ఇబ్బందిగా ఉన్నప్పుడు భగవంతుడు చెప్తాడు, నేను వచ్చే కృష్ణుడు రూపంలో నేను ఆవిర్భవిస్తాను. మీరు దేవతలు కూడా ముందు కూడా భగవంతుడు ఆవిర్భావానికి ముందు దేవతలు రకరకాల దేవతలే వాళ్ళ కుటుంబాల్లో అక్కడక్కడ ఆవిర్భవిస్తారు. భగవంతుడు భక్తుల్ని రక్షించేదానికోసమే ఆయన ఇక్కడికి వస్తాడు. ముందు మెయిన్ కారణం భక్తుల్ని రక్షించడానికోసం ఎందుకు వస్తాడంటే, భక్తులకి హాని కలిగినప్పుడే భగవంతుడు ముందు రియాక్ట్ అవుతాడు. దుష్టుని సంహరించాలంటే పెద్ద లెగ్గాదు ఆయన. భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు, ఆయన పక్కకి వెళ్ళిపోగానే హార్ట్ అటాక్ వచ్చేస్తాడు వాడికి. అట్లా భగవంతుడు ఎప్పుడైతే ధర్మానికి హాని కలగద్దో అలా ఆవిర్భవిస్తాడు. ఇంకొక విధంగా ఏంటంటే, బద్ధ జీవనం ఉద్ధరించేదానికోసం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఈ భౌతిక భావం నుంచి కృష్ణాష్టమి ఎందుకు చేసుకోవాలంటే, కృష్ణుడు ఆవిర్భావం గురించి కానీ కృష్ణుడు తత్వం గురించి తెలుసుకోవాలంటే చాలా అద్భుతమైనది. కృష్ణ తత్వం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు. మనం ఈ కృష్ణాష్టమి ఇవన్నీ చేసుకోవాలంటే భగవన్ నామాన్ని మనం ఎందుకు, ఇప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు అందరూ భగవన్ నామాన్ని జపించారంట దగ్గరగా. అంటే ఆ భగవన్ నామాన్ని జపించినప్పుడు మనం ముక్తి పొందాలంటే కేవలం కలియుగంలో ఒకటే మార్గం, హరిణామ కేవలే కలవ నాసేవ నాసేవ గతిని. కలియుగంలో హరినామం తప్ప ఇంకొకటి లేదు. మనం ఒక్కొక్క యుగంలో, సత్యయుగంలో ఒక మనిషి సత్యయుగంలో 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు, సారీ 1,00,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు మనిషి బతికినప్పుడు 70,000 సంవత్సరాలు తపస్సులు చేసేవాళ్ళు. తర్వాత త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు వేసేవాళ్ళు, అప్పుడు 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. నెక్స్ట్ ద్వాపర యుగంలో 1,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, విగ్రహాలు చేయదు. కలియుగంలో ఓర్పు తక్కువ, సహనం తక్కువ, మనుషులు ఎలా వాళ్ళు ముక్తి పొందుతారంటే కేవలం హరినామం. ఇది షోడశతనాం కలికాలం. కలియుగంలో ఏం కేవలం ఒకే ఒక మంత్రం ఏం చేయాలి, యజ్ఞ యాగాదులు మనకు అన్ని సంవత్సరాలు మనకి అంత టైం కూడా లేదు. కలియుగంలో ఎవరు ఓర్పు ఉండదు, సహనం ఉండదు. కేవలం కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని కలియుగంలో జపించడం ద్వారా ఈజీగా ముక్తి పొందొచ్చు. చెప్తారు కదా పెద్దవాళ్ళు, అంతిమ కాల నారాయణ స్మరణే. మనం ఇప్పుడు చేసే భక్తి అంతా మనం ఎందుకు చేయాలంటే, ఈ భౌతిక ప్రపంచాన్ని ముక్తి పొందడానికి బయటపడాలి. ముక్తి పొందాలంటే కేవలం హరినామం ఒకటే. హరినామం తప్ప ఇంక నువ్వు ఏం చేయక్కర్లేదు. కలియుగంలో నేను అనంత చింతయంతమో యోగజన పరిపాషత యోగక్షేమ మహామేమో అంటున్నాడు భగవంతుడు. నువ్వు ఎప్పుడు నా చింతన చేస్తున్నాడు, యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. మనం కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటామంటే భగవన్ నామం జపించడం కోసం. ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని గట్టిగా చేస్తామో మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతాం. ఈ బయటపడడం ఏంటంటే జన్మమృతి జరావ్యాధి దుఃఖ దోషణ దర్శనం. ఈ ప్రపంచంలో ఎవరన్నా పుట్టిన, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే, అడుక్కునేడైనా పుట్టినా కానీ జన్మ పుట్టడం, వ్యాధి, ముసలితనం, రోగం, ఈ 4 రకాల క్లేశాలు ఎవరిని వదిలిపెట్టడం. వీటి నుంచి మనం బయటపడాలంటే ఇట్లా భగవంతుడికి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొనడం, భగవన్ నామాన్ని జపం చేయడం, ఇట్లా అని చేస్తే భగవంతుని మనం ఈజీగా ముక్తి పొందొచ్చు. హరే కృష్ణ.
ఈ రోజు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఈ వేణుగోపాల స్వామి మందిరంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది హరిహరాదుల సేవా సమితి సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ రామ, హరే హరే. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మనకి ఉత్సవమూర్తి, అదేవిధంగా మూల విరాటు ఉదయకాలం నందు మూల విరాటు తిరుమాంజన సేవ ఉదయకాలం, మరలా 11 గంటలకి ఉత్సవమూర్తుల్ని బయటికి తీసుకొచ్చి శుభ్రపరిచి స్వామివారిని అమ్మవారిని శుద్ధ స్నప్న తిరుమాంజన సేవ కార్యక్రమం. పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా పండ్లు, అదేవిధంగా నెయ్యి, ఆవు నెయ్యితో స్వామివారికి స్నప్న తిరుమాంజన సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా గోవు నుంచే స్వీకరించినటువంటివి కాబట్టి గోమాత అంటే వేణుగోపాల స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రాణి, అందుకని వాటి నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులను స్వామివారికి స్నప్నంగా, స్నప్నము అంటే చాలా పవిత్రమంగా తిరుమంజన సేవ కార్యక్రమం అంటే భగవంతుడికి అర్పించేటువంటి కార్యక్రమం పూర్తయింది. తదుపరిగా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటిది గోకులంలో ఆడినటువంటి ఉట్టు మహోత్సవం 4 గంటలకి జరిపిస్తారు. అదేవిధంగా సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ వీడియో, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.